పేరుకి రాజకీయ పార్టీలు కానీ వేర్పాటువాద పార్టీలు ఎవరి తొత్తులుగా పనిచేస్తాయి అంటే పాకిస్తాన్కి తొత్తులుగా. కాశ్మీర్లో జరిగేది అదే. ఒక అబ్దుల్లాలైనా ఒక ముఫ్తీ అయినా వీళ్ళన్నీ కూడా వేర్పాటువాద పార్టీలే. పాకిస్తాన్ ప్రవచితమైనటువంటి సిద్ధాంతాలు మనకు వినిపిస్తూ ఉంటారు. కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక దేశము, ఆ దేశము ప్రత్యేకముగానే ఉండవలెను, దానిని పాకిస్తాన్ని కాశ్మీరీలు ప్రేమిస్తారు, ఈ సమస్యని పరిష్కరించుకోవాలంటే భారతదేశము పాకిస్తాన్ కూర్చుని చర్చించుకోవాలను అని చెప్తుంటారు. ఉండేదేమో భారత్ సొమ్ముతో తింటారు, పాకిస్తాన్ సొమ్ములతో ఆస్తులు కూడా పెట్టుకుంటారు. వీళ్ళ కుటుంబాలు మాత్రం కోట్ల కోట్లు సంపాదిస్తాయి, ఆస్తులు దిగమింగుతారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో బడాబడా భవనాలు కట్టుకుంటారు, దర్జాగా బతికేస్తారు. కానీ పాకిస్తాన్ చెప్పు చేతల్లోకి తమ ప్రాంతానికి సంబంధించిన యువతరాన్ని తీసుకెళ్లడం కోసం అక్కడ విద్య, ఉద్యోగం, ఉపాధి అందనీయకుండా చేసి ఒక అభద్రతాభావాన్ని కల్పించి, ఆ అభద్రతాభావాన్ని చూపెట్టి దీనికి ఈ దేశమే కారణం, ఈ దేశ పాలకులే కారణం, అదే పాకిస్తాన్ అయితే గొప్పగా ఉంటుందంటూ వాళ్ళని అటు ఇటు కాకుండా చేసి వాళ్ళని ఉగ్రవాదం వైపుకి లేదంటే నిరుద్యోగం వైపుకి నెట్టేయడం అనేది ఈ వేర్పాటువాద పార్టీలకు సంబంధించిన సహజ సిద్ధమైన లక్షణం. దాని నాయకుల బుద్ధి స్వభావం అదే. తాజాగా పీడీపీకి సంబంధించినటువంటి యువజన విభాగం అధ్యక్షుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పీడీపీ యువజన విభాగం అధ్యక్షుని ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొని వాళ్ళకి సహకరిస్తున్నాడు అన్నటువంటి, ఇప్పుడు విచారణ అయితే ప్రారంభమైంది. మొన్న జరిగినటువంటి ట్రక్ ఉదంతం వెనకాల అతని హస్తం ఉంది. ఆ ట్రక్ డ్రైవర్కి వీళ్ళు ఎక్కడానికి సహకరించాడు అతను అన్నటువంటి ఆరోపణ మీద దర్యాప్తు జరుగుతుంది. ఏం తేలుద్దో చూడాలి.